వచ్చింది మన బౌద్ధ రమణి పార్టీ, ఏనుగు వచ్చింది మన భయానికి. ఏనుగు భయానికి ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మత ఎక్కువని సల్ల వెళ్ళిపోయారు. మన ఏనుగు బలం తోటిపోయారు. మన బహుజన సమాధి పార్టీ వచ్చింది అంటే పక్క జరిగి వెళ్ళిపోయారు. మన తానా రెడ్డిని ఇక అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రజలను నేను అక్కడ ఉండి చూస్తున్నాను. వాళ్ళు ఎన్ని డ్యాన్సులు చేసినా జనాలు మాత్రం ఎవరు నమ్మలేరు. మన తాను బీసీ పిట్టగా నేను ఉన్నందుకు మన తానికి వచ్చి నన్ను ప్రేమగా ప్రకటించి అయ్యా నువ్వేనే అప్పేది అనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మరో విషయం ఏమిటంటే ఇక్కడ నేను చూస్తుంటే అభివృద్ధి ఏమి లేకుండా ఉంది. ఓన్లీ ఇది ఒక మండలమా? ఇది ఒక మండలం లేక లేదు. ఓ మండలం అంటే సీసీ రోడ్డు లైట్ ఏమి లేకుండా ఘోరంగా ఇచ్చుడు. మీరు ఎందుకండి రేవంత్ రెడ్డి గారికి ఓటేసి మీరు ఈ విధంగా చెట్టు కింద కూర్చున్న పరిస్థితి ఏర్పడింది? ఈ కాలానికి ఒక లైట్ లేకుండా ఈ మధ్యలో రోడ్లు తనకి మేము చెప్పింది ఆయన ఓండి అదే చూసి అదే కోసిగా చూడండి. ఈ నుండి నాకు అనిపించలేమే వస్తే తరిమి తరిమి కొట్టండి. మేమెవరికేం భయపడే అవసరం లేదు. మన రాజ్యాంగ ప్రకారం ఎవరికేం భయపడే అవసరం లేదు. నీకు ఓటు కావాలంటే వారి ఫస్ట్ ఆడ ఉన్న మోరిని సాఫ్ట్ చేయమని చెప్పండి. మోరిని సాఫ్ట్ చేసి నువ్వు పోటాడమని చెప్పండి. మనం ఎక్కడ కనిపిస్తున్నామండి? మన బీసీ ఎస్టీ బీసీ మన రెడ్డిలకు ఎందుకు అవగాహన చేయాలి? రెడ్డిలకు ఎందుకు అవగాహన? మన తన లేరా బీసీ అలాంటి అన్న బీసీ అన్న ఎమ్మెల్యేలు ఎవరితో గెలవడా? నువ్వు గెలవలేవా? ఎవరు గెలవలేరు? ఎందుకు వేయాల ఓటు అంటున్నా నేను. రెడ్డిలకు ఎందుకు వేయాల ఓటు? మనం లేదా? మనం ఇంతమంది కలిసి వానికి ఓటేసేది ఉంది. మనం అందరం కలిసి మనోని కలుసుకుందాం. మన బీసీ అభ్యర్థిని కల్పించుకుందాం. మనోళ్ళు మనం కల్పించుకుందాం. వారు తీయని మాటలకు మనం మోసపోకూడదు. జిమ్మీలకు మోసపోకూడదు. వీరు ఒకటే విషయం చెప్తున్నా, ఫస్ట్ మీ గ్రామానికి వస్తే వాటితో ఆ మోర్ సాఫ్ చేయండి. మోర్ సాఫ్ చేయించినాకనే మీరు నేను ఓటేస్తా చెప్పండి. వారి జిమ్మీలతో వ్యవహారం చేస్తుండ్రు. మీరు పత్రం వా జిమ్మీలో మనిషి ఓటు నోటు దొంగ, ఓటు నోటు దొంగ, ఓటు నోటు బ్రోకర్. ఒక బ్రోకర్ మనం ఇక్కడ ఎమ్మెల్యే అయితే హైదరాబాద్ లో వారు భూ కబ్జాలు చేస్తుండ్రు. భూ కబ్జాలు చేసి ఒక కాలంలో ఆయనకి ఏముందండి? రంగులు వేస్తాడు, కోట్లు ఆస్తే విధంగా సంపాదిస్తాడు. మనం ఎంత సంపాదిస్తున్నాం? మన పొలం పట్టిస్తున్నాం, పొత్తుగా సంపిస్తా రాత్రి దాకా మన పంట ఉంది, మన తాను ఇదే అంగీ ఉంది, ఇదే కథ ఉంది. వారి సేట్ వారి ఎంబడి 20 మంది రావడమేంది? 500 మంది రాలేదు బస్సులు తీసుకొచ్చి హైదరాబాద్ లో హంగామా చేయడమేంది? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళోసారి ఎవరు వచ్చినా సరే, టీఆర్ఎస్ పార్టీ ఎవరు వచ్చినా సరే, మన రేవంత్ రెడ్డి వచ్చిన ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కదా, ఈ లైట్ చేపియాలా బాబు అని చెప్పండి. ఆ కుమ్మరిగూడల ఏరియాలో మోరి సాఫ్ చెప్పేయండి. అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ సాఫ్ చేసినాకనే వ్రతం ఎక్కిపోయింది. లేకపోతే గల్ల వాటి గుంజి తల్లి కొట్టుది. నేను ఒకటే చెప్తున్నానండి, మోసపోకండి. మన బీసీ అభ్యర్థిని గెలిపేయండి. మన తాన బలం ఉంది, మనం రాజకీయం చేయగలుగుతాం. మనము మన తాన తమ్ముంది. వాళ్ళే ఎమ్మెల్యే అయ్యి వాళ్ళు ఏం చేయలేరు. ఓ ఇంటికి మన ఎమ్మెల్యే పోయి అయ్యా నీ పాంచందరా నీ కాల్మొక్కనే పరిస్థితి లేదు. ఇప్పటి సంది మీరు మారండి. ఇప్పటి సంది గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. గురునాథ్ రెడ్డి పోతే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త వచ్చిండు ఒకటి పట్నం మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ తమ్ముడు నరేందర్ రెడ్డి. ఎందుకు వాళ్ళకి రెడ్డిలకు మనకి ఎందుకు వేయాలి? ఏముంది అది? ఏం చేయాలి? ఎందుకు వేస్తున్నావు అతనికి? వాళ్ళకి ఎందుకు మన తాన లేరా? మనం కల్పించుకోలేమా? ఒక బీసీని కల్పించండి, ఎస్టీ కల్పేయండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కోటేయండి. ఎందుకు వేరే ఒక అవకాశం మన తాన తమ్ము లేదా? వాడింటూ వాడు మన ఇంటికి వచ్చి వాడు ఆడైనా భోజనం చేస్తాడా చెప్పండి? ఒక చెప్పండి, అదే షాప్ ఉంది, ఆ షాప్ లో పోయి దర్సేపు కూకుంటాడా రెడ్డి? నేను పోయి కూర్చుంటా దర్సేపు, వీళ్ళు చేస్తా మన మనలేక. మీరు ఎప్పుడైనా ఆడకెట్టుకోండి, ఒకటే సిద్ధాంతం, తప్పు మనదే, తప్పు మనదే ఉంది. రెడ్డిలకు ఎప్పుడు అవకాశం ఇవ్వకండి, దొరలకు ఎప్పుడు అవకాశం ఇవ్వండి. బీసీ అభ్యర్థుల నన్ను గెలిపించండి.